नाथपट मीरगुडचेन माताजी ओम अलग ज्ञानधस्य ज्ञानाञ्जनाशलाकया तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोवीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः पदाम्बिकं श्रीपदकमलं श्रीगुरुं वैष्णवांश्चरं श्रीरूपं साक्षात्सहगणरघुनन्दनं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणवृता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांता राधाकांता नमोस्तुते तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमोम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। हाँ हरे कृष्णा अंडी अंदर की स्वागत। सो मैं इंतवर चुनावी అప్పుడు 35 అయిపోయాయి ప్రభుజీ, సారీ 27 అయిపోయాయి, 19 కదా మాకు 19 అయిపోయింది, 20th 19 వరకు అయింది ప్రభుజీ. ఓకే కనిపించలేదు నాకు. ఓకే 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 సో ధ్రువుడి యొక్క కోపాన్ని తగ్గించడం కోసం ధ్రువుడిని పాసిఫై చేయడం కోసం మను మాట్లాడుతున్నారు. సో మను మాట్లాడుతూ సో కోపం నీకు అవసరం లేదు, సమస్త సృష్టి కూడా భగవంతుడి నుంచే వచ్చింది, సృష్టి స్థితి లయలన్నీ కూడా భగవంతుడే చేస్తారు, ఈ భౌతికమైనటువంటి శరీరం అనేటువంటిది అశాశ్వతము, సో ఆత్మ మాత్రమే శాశ్వతము, కాబట్టి ఈ అశాశ్వతమైనటువంటి శరీరం మీద నువ్వు అంత ప్రతీకార భావాన్ని చూపించడం అనేది మీనింగ్ లేదు. సో ఆత్మ ఆధ్యాత్మికమైనది కాబట్టి ఈ శరీరం గురించి శరీరం మీద నువ్వు అంత అలాంటి భావాలను చూపించడం కరెక్ట్ కాదు, ఒక లెవెల్ వరకు ఓకే న్యాయాన్ని సంరక్షించడం వరకు, కానీ నువ్వు ఇప్పుడు హద్దు మీరి నువ్వు వాళ్ళని శిక్షిస్తున్నావు, అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం చెప్పారు. సో అది చెప్పిన తర్వాత ఈ భగవంతుడి యొక్క గొప్పతనం కూడా చెప్తున్నారు, ఎందుకు ఆయన ఈ ఈ యక్షులని వదిలేయాలి అనడానికి ముందు. సో ముందు భగవంతుడు ఎందుకు జీవరాశుల్ని సృష్టించారు, భగవంతుడు జీవరాశుల యొక్క స్థితి ఏమిటి అనేటువంటి విషయం అర్థం చేసుకుంటే ఒక శుద్ధ భక్తులైనటువంటి వాడు ఈజీగా అర్థం చేసుకుంటాడు. ఆల్రెడీ ఆయన ప్రసన్నను చేసుకున్నటువంటి వ్యక్తి సో ధ్రువుడు. కాబట్టి ధ్రువుడికి భగవంతుడికి సంబంధించినటువంటి విజ్ఞానం అంతా ఉంది, కానీ భగవంతుడు మనకి ధ్రువుడి మాధ్యమం ద్వారా మన కోపానికి ఎంతవరకు కంట్రోల్ ఉండొచ్చు, ఎంతవరకు దాటచ్చు అనేటువంటి దానికి మనం చేస్తుంది కరెక్టా కాదా అనేటువంటిది మనకి ఈ ధ్రువుడి మాధ్యమం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అయితే ఈ ఈ యొక్క భగవంతుడే కాలరూపంలో అందరినీ నాశనం చేస్తారు. సో అలాంటిది మనమేమి మనం చంపినా గాని చావరు, జన్మ మృత్యువు అనేటువంటిది అనేటి దానికి పరమైనటువంటిది ఆత్మ. సో జన్మ మృత్యువు అనేటువంటిది శరీరానికి, సో ఈ శరీరం పుడుతుంది, శరీరం చస్తుంది, ఆత్మ ఎప్పటికీ సనాతనంగా అలానే ఉంటుంది అనేటువంటి విషయం ఇప్పటి వరకు చెప్పారండి. తర్వాత 20వ శ్లోకం సవై స్వపక్షో అస్య విపక్ష ఏవ వా సవై స్వపక్షో అస్య విపక్ష ఏవ వా పరస్య మృత్యోర్విశతః సమం ప్రజాః తం ధావమానం అనుధావంత్యనీశ
रजांस्य नीलं भूतसंगः ఈ భౌతిక జగమున భగవానుడు కాల రూపమున నిలిచి ఉన్నాడు. అతడు ఎల్లరియడా సమభావంతో వర్తించను. ఎవ్వడను అతని స్వపక్షము కాని విపక్షము కాని కారు. కాల పరిధిలో ప్రతి ఒక్కడును తన కర్మానుసారము సుఖదుఖములను అనుభవించును. కాని నీచినప్పుడు దానితో పాటు ధూళికణములు ఎగురునట్లు కర్మానుసారముగా మనుషుడు సుఖించుట దుఃఖించుట జరుగుచుండును. సో ఈ కాలం అనేటువంటి దానికి పక్షపాతం అనేటువంటిది లేదు. కాలం అంటే ఎవరంటే భగవానుడే. సో పక్షపాతం అనేటువంటిది లేదు. ఎవరైనా సరే ఆ కాలం యొక్క పరిధిలో ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకే ఉంటారు. సో ఆ తర్వాత మరణం అనేది సాధ్యం. సో ఆ ఈ ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఈ అంటే మనం పుట్టిన కాడి నుంచి పోయేంత వరకు మధ్య ఉన్నటువంటి డ్యూరేషన్ లో మనకు వస్తున్నటువంటి సుఖాలైనా మనకు వస్తున్నటువంటి దుఃఖాలైనా కానీ అవి కర్మానుసారం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సో ఏ విధంగా అయితే గాలిలో ధూళి ఎలా అయితే ఎగురుతూ ఉంటుందో అలా ఈ కర్మానుసారంగా మనుషులు సుఖించటం దుఃఖించటం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇప్పుడు చెప్పడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఇప్పుడు నీ తమ్ముడు చనిపోయాడు, చనిపోవడం కూడా కర్మానుసారం జరిగింది అది. అంతే తప్ప దానికి నువ్వు ఎవరిని నిందించడానికి లేదు. ఎవరు ఎప్పుడు బ్రతకాలా, ఎప్పుడు పుట్టాలా, ఎప్పుడు చావాలా అనేటువంటిది భగవంతుడే నిర్ణయిస్తారు. అంతే తప్ప వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు పుడతారు, కర్మలు చేస్తారు, చంస్తారు. అంతే తప్ప నువ్వు దానికి ఒకళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. దేవదేవుడే సమస్త కారణములకు ఆది కారణమైనను. ఎవ్వని సుఖదుఖములను అతడు బాధ్యత వహిప్పడు. అట్టి పక్షపాతమును అతడు కలిగి ఉండడు. కానీ అల్పజ్ఞులు భగవాన్ని పక్షపాతి అని నిందించుచు ఆ కారణమే కొందరు ఈ జగమును సుఖింతురు అని మరికొందరు దుఃఖింతురు అని పలుకుచుందరు. కానీ భగవానుడికి అట్టి పక్షపాతం లేదు అని ఈ శ్లోకమున విశేషముగా తెలియజేయుచున్నది. ఆయనను జీవులు ఎన్నడను స్వతంత్రులు కారు. పరమనియామకునికి స్వతంత్రులమని ప్రకటించినంతనే సాధ్యమైనంతగా తమ అదృష్టమును పరీక్షించుకున్నట్టుకు వారు ఈ భౌతిక జగమునకు పంపబడుదురు. అటువంటి దారి తప్పిన జీవుల కొరకై భౌతిక జగము సృష్టింపబడినప్పుడు వారు తమ కర్మలను తయారు చేసుకుని కాలమందు శుభాశుభములను బడయచుందురు. ఈ విధముగా ఎల్లరను సృజించబడి పోషించబడి చివరకు నశింపజేయబడుదురు. ఈ మూడు కార్యములకు సంబంధించినంత వరకు భగవానుడు ఎల్లరియడ సమానముగా వర్తించును. కేవలం కర్మానుసారమే జీవుడు సుఖదుఖములను అనుభవించి చూడును. జీవుని ఉన్నత నీచ స్థితులు సుఖ దుఃఖములు అన్నీను అతని కర్మానుసారమే వనగూడు చూడును. ఈ సందర్భములనే అనీశ అను పదం ప్రయోగించబడినది. అంటే కర్మాధీనుడు అని. దీనికి ఒక ఉదాహరణము చెప్పుకొనవచ్చును. ప్రభుత్వ యంత్రాంగము పనిచేయుటకు నడుచుటకు ప్రభుత్వము ఎల్లరికీ వసతులను వసగినప్పటికీ జనులు తమ అభీష్టమును అనుసరించి వివిధ స్థితులను తయారు చేసుకుందరు. గాలి వీచినప్పుడు ధూళికణములు ఎగిరి నా ఉపమానము ఈ శ్లోకమునందు వసగబడినది. మెరుపులు మెరియుట తదనంతరము కుండపోతగా వానలు కురియుట జరిగి ఆ విధముగా వర్షాకాలము వలన అరణ్యములు వృద్ధి అగును. భగవంతుడు కరుణామయుడు. ఎల్లరకు అతడు సమాన అవకాశములు వసగును. కానీ కర్మఫలానుసారమే జీవుడు ఈ భౌతిక జగమును సుఖించుట లేదా దుఃఖించుట జరుగుతుండదు. సో చాలా మంది అంటుంటారు కొంతమంది సుఖిస్తున్నారు, కొంతమంది దుఃఖిస్తున్నారు. భగవంతుడు బహుశా పక్షపాతాన్ని వహించారేమో, అందుకనే కొంతమంది సుఖంగా ఉన్నారు, కొంతమంది దుఃఖంగా ఉన్నారు అనేటువంటి భావనలో ఉండేటువంటి కొంతమంది ఉంటారు. కానీ ఈ శ్లోకంలో మనకి మనువు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే భగవంతుడు ఎవరియడా పక్షపాతం చూపించడు. ఎవరు సుఖించినా ఎవరు దుఃఖించినా కానీ వాళ్ళ వాళ్ళ కర్మలకి అనుసారంగానే అది జరుగుతూ ఉంది తప్ప భగవంతుడు పక్షపాతం చూపించడం వల్ల కాదు అని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పారంటే మనము స్వతంత్రులము అని అనుకుంటున్నాము. సో ఈ స్వతంత్రులము అని అనుకోవడం వల్లనే మనల్ని ఈ భౌతిక జగత్తులో నీ స్వతంత్రను పరీక్షించుకో అని చెప్పేసి భగవంతుడు మనల్ని భౌతిక జగత్తులకు పంపించడం అనేది జరిగింది. అదే కనుక మనం స్వతంత్రులం కాదు, మనం భగవంతుడి మీదనే ఆధారపడి ఉన్నాము, భగవంతుడి యొక్క అంశము, భగవంతుడి యొక్క శరీరంలో భాగము అని కనుక మనం అనుకున్నట్లయితే, భగవంతుడికి సేవ చేయడమే మన ధర్మము అని అనుకున్నట్లయితే కనుక మనకి ఈ భౌతిక జగత్తులో రావాల్సినటువంటి అవసరమే లేదు. అయితే మరి ఈ భౌతిక జగత్తులోకి పంపించబడడానికి కారణమే మనకి భగవంతుడి మీద ఉన్నటువంటి ధిక్కార ధోరణి. అంటే భగవంతుడికి సేవ చేసేదేంటి, భగవంతుడికి సేవ చేయకుండా నేనే సేవ చేయించుకోవాలి అని అనుకోవడమే మనం ఈ భౌతిక జగత్తులోకి రావడానికి కారణం. అందుకనే మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చి
మనము భగవంతుణ్ణి మర్చిపోయేలా మాయ చేస్తుంది. ఒకవేళ మనం భగవంతుని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, గుర్తుపెట్టుకుంటే మనం ఇక్కడికి వచ్చినటువంటి మనం ఏదైతే పని ఉందో ఆ పని మనం చేయలేము. మనం పర్టికులర్ సుఖాన్ని పొందాలి అని మనం ఇక్కడికి వచ్చాం. ఆ సుఖాన్ని పొందగలగాలి అంటే మన నిజస్థితిని మర్చిపోవాలి. మర్చిపోతేనే ఇప్పుడున్నటువంటి స్థితిని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అందుకనే ఈ మాయ, మాయను భగవానుడు అందుకే సృష్టించాడు. ఈ విధంగా మనం ఇక్కడికి వచ్చి మనం ఏదైతే భగవంతుడికి అన్యంగా సుఖపడాలి అని కోరుకున్నామో ఆ సుఖాన్ని అనుభవించడం కోసం మళ్ళీ కొన్ని కర్మలు చేస్తున్నాం. ఆ కర్మలు మళ్ళీ మనల్ని ఈ లోకంలో బంధించేస్తున్నాయి. ఎందుకు అంటే భగవంతుడిని మర్చిపోయి చేస్తున్నటువంటి కర్మలు కాబట్టి. అదే భగవంతుడిని గుర్తుంచుకొని భగవంతుడికి సేవగా కనుక కర్మ చేసినట్లయితే ఆ కర్మ మనల్ని బంధించదు. భగవంతుడిని మర్చిపోయి మనం కర్మలు చేస్తున్నాం కాబట్టి ఆ కర్మలు మనల్ని ఇక్కడ బంధించేస్తున్నాయి. ఆ బంధింపబడినటువంటి కర్మల వలన ఇంకొక జీవితాన్ని మళ్ళీ మనం తయారు చేసుకుంటున్నాం. సో మళ్ళీ 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 పుడుతూ చస్తూ అలానే ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ శ్లోకం 21. ఆయుషో అపచయం జంతోస్ తథైవోపచయం విభుః ఉభాభ్యాం రహితః స్వస్థో దుస్తస్య విదధాత్యసౌ విష్ణు భగవానుడు సర్వశక్తిమంతుడు, జీవుని కర్మలకు ఫలప్రదాత అతడే. ఆ విధముగా ఒక జీవి ఆయువు తగ్గుగను ఇంకొక జీవి ఆయువు అధికముగను ఉన్నప్పటికీ అతడు ఎల్లప్పుడూ దివ్యస్థితిలో నెలకొని ఉండదు. అతని ఆయువుని పెంచుట తగ్గించుట అనే ప్రశ్నయే ఉదయించదు. మనం ఎవరైనా పోతే అకాలంగా పోయారు అని దుఃఖించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి ఇంత ఆయుష్ ఉండాలనే ఆయన పుట్టక ముందే ఆయన డిసైడ్ చేసేసాడు. కాబట్టి ఆ ఆయుష్ ఎంతైతే మనకి ఉందో మన మన యొక్క కర్మల అనుగుణంగా మనం ఎంతకాలం ఈ భౌతిక లోకంలో ఉండి కర్మలు చేయాలి అని ఉంటుందో అంతకాలం మాత్రమే మనం ఉంటాం. ఆ తర్వాత భగవంతుడే తీసుకెళ్ళిపోతారు. భాష్యం. దోమ బ్రహ్మ ఇరువురును ఈ భౌతిక జగన్మందరి జీవులే, ఇరువురును దేవదేవుని అంశలే. దోమకు అతి తక్కువ ఆయువును బ్రహ్మకు సుదీర్ఘమగు ఆయువును వారి కర్మఫలానుసారము వసగబడినది. ఆ దేవదేవుడే కానీ బ్రహ్మ సంహితయందు కర్మాని నిర్దహతి అని చెప్పబడినట్లు మనం గాంతము. అనగా శ్రీకృష్ణ భగవానుడు భక్తుల కర్మఫలమును తగ్గించుటను లేదా నశింపచేయుటు చేయును అని భావము. అదే విషయము భగవద్గీత యందును వివరించబడింది. యజ్ఞార్థ కర్మణో అన్యత్ర, కేవలం శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే మనుడు కర్మను వనరించవలను, లేనిచో అతడు కర్మఫలములు చే బంధితుడు కాగలడు. ఆ కర్మఫలానుసారమే జీవుడు కాలమునకు లోబడి విశ్వమునంతటను తిరుగుచూ కొన్ని మార్లు దోమగను కొన్ని మార్లు బ్రహ్మగను అగుచుండు. కానీ బుద్ధిమంతుడు వ్యక్తికి ఈ కార్యక్రమము లాభదాయకము కాదు. ఈ విషయమునే భగవద్గీత 9.25లో జీవులకు యాంతి దేవ వ్రతా దేవాన్ అని హెచ్చరిక చేయబడి ఉన్నది. దేవతార్చనకు అలవాటు పడిన వారు ఆయా దేవతల లోకమునకు పోవుదురు, పితృదేవతలను అర్చించి వారి పితృలోకములకి ఏగుదురు. కామ్యకర్మార అనురక్తులు భౌతిక జగమునందే నిలిచియుదురు, కానీ భక్తి యోగమున నెలకొనిన వారు మాత్రం భగవద్ధామములకి ఏగుదురు. అచట జన్మము కానీ మృత్యువు కానీ కర్మానుసారముగా ప్రాప్తించు వివిధ జీవస్థితులు కానీ ఉండవు. కనుక భక్తియుత సేవలో నెలకొని భగవద్ధామములకి ఏగుటయే జీవునికి ఉత్తమ లాభము కాగలదు. ఈ విషయమున శ్రీల భక్తి వినోద ఠాకూర్లు ఇట్లు ఉపదేశించిరి. మిత్రమా, కాలరూప తరంగములలో నీవు కొట్టుకుని పోవుచున్నావు. దేవదేవుని నిత్య దాసుడువు అనే విషయమును నీవు ఎరుగ యత్నించుము. అంతట సమస్తము నిలిచిపోయి నీవు నిత్య సుఖివి కాగలవు. సో ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. సో కొంతమందికి ఎక్కువ కాలం బతికేది, కొంతమందికి తక్కువ కాలం బతికేది. దోమలాంటి జీవులు ఒక రోజు కంటే ఎక్కువ బతుకు. అదే బ్రహ్మ చూడండి, అనంతకాలం పాటు బ్రతుకుతారు. అలాంటప్పుడు మరి ఈ యొక్క స్థితులు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అర్హతనికి అనుగుణంగా ఆ స్థితులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే వాళ్ళు ఆ జీవితాన్ని తీసుకొని వాళ్ళు వాళ్ళ కర్మఫలాలను అనుభవిస్తూ కొత్త కర్మలు చేస్తున్నారు. సో ఆ కొత్త కర్మలు మళ్ళీ కొత్త జీవితాన్ని తయారు చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ కర్మఫలాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి కర్మఫలాలని అనుభవించడం కోసం మనం పుట్టడం కరెక్ట్. అయితే మరి ఇప్పుడు మనం ఏం చేసినా కానీ మళ్ళీ ఇంతకు ముందు చేసినటువంటి కర్మల వల్ల మళ్ళీ మనం పుట్టే అవకాశం ఏముంటుంది కదండి. సో అంటే ఇప్పటి నుంచి మనం కర్మలను జాగ్రత్తగా చేసుకొని ఉన్నా కానీ
మళ్ళీ మనము భవిష్యత్తులో మళ్ళీ ఇంకొక జన్మ తీసుకునేటువంటిది, ఇంకో ఒక జన్మ లేదా ఇంతకు ముందు చేసినటువంటి కర్మలకి అనుగుణంగా ఏ 100 జన్మలో 1000 జన్మలో తీసుకోవాల్సింది ఉంటే కనుక మనం తీసుకుంటాం. మరి భగవంతుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో అంటే, మీ కర్మఫలాలన్నింటినీ కూడా నేను శూన్యం చేసేస్తాను. అంటే మీ కర్మలు ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు కర్మలు అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను శూన్యం చేసేస్తాను అని అన్నారు. కాకపోతే ఒక కండిషన్ చెప్పారు. ఏంటి ఆ కండిషను అని అంటే, ఆయనకి మనం శరణాగతులం అవ్వాలి. కృష్ణ భగవానుడి పాదాల దగ్గర కనుక మనం శరణాగతులం అయితే మళ్ళీ మనకి ఇంతకు ముందు చేసినటువంటి ఎంత చండాలుడైనా సరే వాడు చేసినటువంటి ప్రతి పాపము కూడా నశించిపోతుంది. సో అది మనకి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి విషయం. అంటే అప్పుడు ఏమవుతుంది, సరెండర్ అయినప్పుడు అంటే మనం భవిష్యత్తులో జన్మలో ఇంకా ఎత్తాల్సినటువంటి అవసరం లేదు. సరెండర్ అయిన తర్వాత మళ్ళీ మనం చేసేటువంటి కర్మలు ఎలా ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్. మనం చేసేటువంటి కర్మలు భగవంతుడికి సేవగా చేయాలి. మనం చేసినటువంటి ప్రతి పని కూడా భగవంతుడికి సేవగా చేస్తే అప్పుడు భవిష్యత్తులో మనం పుట్టే అవకాశం లేకుండా కర్మలు చేసినట్లు అవుతుంది. మనకు ఆల్రెడీ ఉన్నటువంటి కర్మలన్నింటినీ కూడా భగవంతుడు ఆల్రెడీ తొలగించేశారు, ఎందుకంటే మనం వాళ్ళకి శరణాగతి పొందాం కాబట్టి. ఇదే కృష్ణ చైతన్యం. ఈ ఇలా కృష్ణ చైతన్యంలో ఉండి కర్మలు చేయటం వల్లనే మనకి భవిష్యత్తులో మళ్ళీ జన్మలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు, జన్మ మృత్యువు అనేటువంటిది ఆగిపోతుంది. సో మనం మళ్ళీ తిరిగి భగవద్ధామానికి వెళ్ళగలం. అలా కాకుండా మనం ఏ దేవీ దేవతల్లో పూజలు చేసామనుకోండి, దానికి కూడా కృష్ణుడు భగవద్గీతలో సమాధానం చెప్పారు. నువ్వు దేవీ దేవతల్ని పూజలు చేస్తే నువ్వు దేవీ దేవతల లోకానికి వెళ్తావు, పితృదేవతల్ని పూజలు చేస్తే పితృదేవతల లోకాలకి వెళ్తావు, భూతప్రేతాలకి పూజలు చేస్తే భూతప్రేతాలు ఉండేటువంటి లోకాలకి వెళ్తావు, అదే నన్ను పూజిస్తే నా ధామానికి వస్తావు. మరి ఏంటి తేడా వాళ్ళ వాళ్ళ ధామాలకి? ఇప్పుడు కృష్ణుడు అంటున్నాడు నా ధామానికి వస్తావు నువ్వు అని అంటున్నారు. ఓకే, నేను నీ ధామానికి బదులు దేవీ దేవతల ధామానికి వెళ్తాను. అయితే ఏంటి తేడా అని అంటే, కృష్ణధామం శాశ్వతం. కృష్ణధామానికి ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి భౌతిక లోకానికి రావాల్సిన అవసరం లేదు. అలా కాకుండా దేవీ దేవతల ధామానికి వెళ్ళిపోయారు అనుకోండి, దేవీ దేవతల లోకానికి వెళ్ళిపోతే దేవీ దేవతలే శాశ్వతం కాదు, దేవీ దేవతల లోకాలు కూడా శాశ్వతం కాదు, ప్రళయ సమయంలో బ్రహ్మలోకంతో సహా పోతుంది. అలాంటప్పుడు బ్రహ్మలోకం కంటే కింద ఉన్నటువంటి దేవీ దేవతల లోకాలు ఎందుకు ఉంటాయి? బ్రహ్మ కంటే కూడా తక్కువ ఆయుష్యం ఉన్నటువంటి వాళ్ళు దేవీ దేవతలు. అలాంటప్పుడు మనం దేవీ దేవతల లోకాలకు వెళ్ళి మనల్ని మనం రక్షించుకున్నట్లు ఎలా అవుతుంది? అది కాదు. అందుకనే దేవీ దేవతలను పూజించడం వల్ల మీకు వచ్చేది ఏమిటి అంటే, ఉత్తమ లోకానికి మాత్రమే వెళ్తారు కానీ అది కూడా అశాశ్వతమైనటువంటి జీవితమే అవుతుంది. కాబట్టి అది కరెక్ట్ ఆరాధన కాదు. అందుకనే మనం భగవద్ధామానికి వెళ్ళాలి. భగవద్ధామం అనేటువంటిది శాశ్వతమైనటువంటి ధామం. అక్కడికి వెళ్తే మళ్ళీ జన్మ మృత్యు ఉండదు, అక్కడికి వెళ్తే దుఃఖాలు ఉండవు, ఓన్లీ సుఖాలే ఉంటాయి. సో ఎప్పుడు ఆనందమే ఉంటుంది. అలాంటి లోకానికి చేరడానికి మన యొక్క భక్తి సాధన ఉండాలి, అప్పుడే నిత్య సుఖివి కాగలవు అని చెప్తున్నారు. 22 కేచిత్ కర్మ వదంత్యేనం స్వభావమపరేన్రూప ఏకే కాలం పరే దైవం వివిధ రకములకు జన్మలకు వాటి సుఖదుఖములను కర్మఫలమే కారణమని కొందరు వివరించరు, ఇంకొందరు దానికి స్వభావము కారణమని, మరికొందరు కాలము కారణమని, ఇతరులు దైవమే కారణమని, ఇంకనూ కొందరు దానికి కామమే కారణమని పలుకుదురు. సో ఎందుకు మనకి జన్మలు వస్తున్నాయి, ఎందుకు మనకి సుఖ దుఃఖాలు వస్తున్నాయి అనడానికి ఎవరెవరు ఏమేమి అంటారు అనేటువంటిది, మనకున్నటువంటి కోరికలు కారణం, మనకున్నటువంటి కామం కారణం, మనకున్నటువంటి ఇంకా ఏమన్నారండి, స్వభావం కారణం అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా కారణం కావచ్చు, లేకపోతే దేవుడే కారణం అవ్వచ్చు అని చెప్పేసి మనము అంటాము అని చెప్తున్నాం. మీ అంటే మనం ఏదో మనం ఏమనుకుంటామంటే అండి, కర్మఫలాలని తొలగించుకోగలము అని మనం ఏం చేస్తామంటే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తాం. జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, మరి దీని నుంచి తప్పించుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి జ్యోతిష్యుల్ని లేకపోతే ఎంతమంది కొంతమంది పూజారుల్ని వాళ్ళని వీళ్ళని మనం అడిగి దానికి తగినటువంటి శాస్తి ఏదో ఉంటాయి, శాంతి పూజలని లేకపోతే ఇంకేవో చేసుకోవాలని ఉంటాయి. వాళ్ళు అది ఎందుకు చెప్తారు అంటే అలా చేయడం వల్ల ఉంటుంది ఫలితం. అది ఏమిటి ఫలితం అని అంటే, మన కర్మఫలాలని దేవీ దేవతలు తొలగించలేరు,
లేదా నవగ్రహాలు మన కర్మఫలాలని తొలగించలేవు. వాళ్ళకి ఆ అర్హత లేదు, వాళ్ళకి అంత శక్తి లేదు. నువ్వు ఒక కర్మ చేసావు, ఆ కర్మానికి ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. అయితే మనం ఈ జ్యోతిష్యుల దగ్గరికి, బ్రాహ్మణుల దగ్గరికి, పూజారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు అంటే, మీరు ఇది చేయండి, ఈ శాంతి హోమం చేయండి, ఆ శాంతి హోమం చేయండి, మీకు కర్మఫలం తగ్గుద్ది అని అంటారు. దానివల్ల ఏం జరిగింది అంటే, మనం పర్టికులర్గా ఇప్పుడు ఒక గ్రహానికి పూజ చేస్తే ఆ గ్రహం యొక్క ప్రభావం వల్ల మనకు ఉన్నటువంటి కర్మ దోషం పోతుంది అనేది వాళ్ళ అభిప్రాయం. కానీ జరిగేది ఏమిటి అని అంటే, ఆ గ్రహానికి పూజ చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటంటే, ఆ గ్రహం ప్రసన్నమవుతుంది. లేదు అంటే ఆ దేవీదేవత ప్రసన్నమవుతారు, ప్రసన్నమై ఇంద్రుడో చంద్రుడో ప్రసన్నమవుతారు. సో ప్రసన్నమైన తర్వాత మనకు ఉన్నటువంటి కర్మని పోస్ట్ పోన్ చేస్తారు. అంటే ఇప్పుడు అనుభవిస్తున్నటువంటిది ఏదైతే ఉంటుందో ఫలము, ఆ ఫలాన్ని అనుభవింపకుండా భవిష్యత్తులో అనుభవించేలా చేస్తారు. అంటే వెనక్కి జరుపుతారు. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు, దేవీదేవతలు అంతకు మించి ఏం చేయలేరు. మనమేంటి, మనకి ఇమీడియట్ రిలీఫ్ వచ్చేసింది, మేము శాంతి పూజ చేసేసాము, మా ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలన్నీ పోయాయి అని మనం అనుకుంటాం. కానీ అక్కడ జరుగుతుంది ఏమిటి అంటే, వాళ్ళకి ఆ హక్కు లేదు, వాళ్ళకి ఆ అర్హత లేదు. దేవీదేవతలకి కర్మఫలాల్ని తీసేసేటువంటి శక్తి వాళ్ళకి లేదు, భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వెనక్కి జరుపుతున్నారు. మనమేమనుకుంటున్నాం, మనకు ఆ కర్మఫలం పోయింది అని అనుకుంటున్నాం. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడో వస్తుంది, బహుశా అది ఈ జన్మలోనే రావచ్చు, లేదంటే వచ్చే జన్మలో అయినా రావచ్చు, కానీ గ్యారంటీగా వస్తుంది. అది వెనక్కి జరపడం వల్ల మనం ఏమనుకుంటున్నాం, రిలీఫ్ అయ్యాం కాబట్టి ఆ దేవతను నమ్మటం మొదలు పెడతాం, ఆ దేవతకి ఆరాధన చేయడం మొదలు పెడతాం, ఆ దేవతకి పూజలు చేయడం మొదలు పెడతాం, దాన్ని ప్రచారం కూడా చేస్తాం, ఇంకో 10 మందితో పూజలు చేపిస్తాం. సో ఇది జరుగుతుంది. కానీ కృష్ణుడు ఎక్కడ భగవద్గీతలో అలా చెప్పలేదు, మీరు దేవీదేవతలను ఆరాధించండి, మీ కర్మఫలాలు నశించిపోతాయని చెప్పలేదు. కృష్ణుడు ఏం చెప్పారు, కర్మఫలాలు నశించాలి అంటే నన్ను శరణం వేడండి అన్నారు. అందుకని కృష్ణ, మనం ఏ శాంతి పూజలు చేయనవసరం లేదు, ఏ యజ్ఞాలు, ఏ హోమాలు ఏమీ చేయనవసరం లేదు. మనస్ఫూర్తిగా కృష్ణ భగవానుడి పాదాల దగ్గర కనుక శరణు వేడుకుంటే మన కర్మఫలాలన్నీ పోతాయి. హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక మనస్ఫూర్తిగా జపిస్తే మన కర్మఫలాలన్నీ పోతాయి. ఇంతకు మించి మనం చేయాల్సినటువంటిది ఏమీ అవసరం లేదు. సో అందుకనే కొంతమంది కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు చెప్పినా కానీ మనమేమి తప్పుదారిలో పోవాల్సినటువంటి అవసరం లేదు. అది మనం శాస్త్రం చదివినటువంటి వాళ్ళకి అర్థం అవ్వాల్సినటువంటి విషయం. మీమాంసకులు, నాస్తికవాదులు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు, కాముకులు, పలు రకములకు మానసిక కల్పనాపరులు వంటి పలు రకముల తత్వవేత్తలు కలరు. కానీ నిజమైన సారాంశం ఏమనగా, మనము చేసుడి కర్మయే మనను ఈ భౌతిక జగమును వివిధ యోనుల్లో బంధించుచున్నది. జీవుని కామం వలనే ఈ నానావిధ జీవజాలము వృద్ధి చెందినదని వేదములయందును వివరింపబడింది. జీవుడు పాషాణము కాదు, అతడు ఎన్నడను అతడు ఎన్నో కోరికలను కలిగి ఉండును. కనుకనే వేదములు కామో ఆకర్షిత్ అని పలికినవి. అది ఆదియందు జీవులు నిప్పు రంగుల వలె భగవదంశులే అయినను ప్రకృతిపై ఆధిపత్యమును చలాయించు కోరికలతో ఆకర్షితులై ఈ భౌతిక జగత్తును బడిరి. ఇది అక్షర సత్యము. ప్రతి జీవుడును తన శక్తి అనుసారము భౌతిక వనరులపై ఆధిపత్యము చలాయింపై యత్నించుచున్నాడు. ఈ కామము నశింపనట్టిది. కోరికలను త్యజించిన వాడు ముక్తిని బడిగును అని కొందరు తత్వవేత్తలు పలుకుదురు. కానీ కోరిక అనునది జీవుని యొక్క లక్షణము కనుక దానిని త్యజించుట అసాధ్యమగు విషయము. కోరికయే లేనిచో జీవుడు పాషాణమే కాగలడు. కనుక మనుషుడు తన కోరికను దేవదేవుని సేవకు మళ్లించవలెను. శ్రీల నరోత్తమదాస ఠాకురులు ఉపదేశించారు, అంతట కోరిక పవిత్రము కాగలదు. ఆ విధముగా కోరికలను పవిత్రమైనప్పుడు మనుషుడు సమస్త భౌతిక కల్మషము నుండి విడవడగలడు. సారాంశం ఏమనగా, నానావిధ జన్మలను వాటి సుఖ దుఃఖములను వివరించుటకు గల వివిధ తత్వవేత్తల సిద్ధాంతములు అసమగ్రములై ఉన్నవి. మనము దేవదేవుని నిత్య దాసులమనియు ఆ సంబంధమును మరిచినంతనే ఈ భౌతిక జగమునకు తోయబడి వివిధ కర్మలను చేయుచు ఫలస్వరూపముగా సుఖ దుఃఖములను అనుభవింతుమనియు తెలుసుకున్నటయే నిజమైనటువంటి వివరణము. అనగా కోరిక వలనే మనము ఈ భౌతిక జగమునకు చేరితివి. ఈ కానీ ఆ కోరికను ఇప్పుడు పవిత్రమునర్చి శ్రీకృష్ణ భగవాని భక్తియుత సేవలో నియుక్తము కావించవలసి ఉన్నది. అప్పుడే వివిధ యోనులలో స్థితులలో విశ్వమునందు మనము పరిభ్రమించడం అంత ముందగలదు. ఆ కోరికలను తగ్గించుకోవాలి. సో మనకి ఇంకా కోరికలు ఉంటే మళ్ళీ జన్మలు తీసుకోవాలి. కాబట్టి మన కోరికల్ని మినిమం చేయాలి. ఇంకొకటి, ఆ ఉన్నటువంటి కోరికలకు కూడా కృష్ణ సేవగా చేయాలి. కృష్ణ సేవ చేయడంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి కోరికలు లేకుండా ఏ జీవి ఉండడు, ఎందుకంటే అది స్వభావం, జీవుడి యొక్క స్వభావం. అది మనం కోరికలు లేని స్థితికి వెళ్ళడం అనేటువంటిది అసాధ్యం.
సో కానీ ఉండేటువంటి కోరిక పవిత్రమైనటువంటి కోరిక అయి ఉండాలి. పవిత్రం ఎప్పుడు అవుతుంది అని అంటే నా కోసం నేను అనుభవించడం కోసం నాకు ఇది కావాలి అనుకోవటం కాకుండా కృష్ణ సేవ కోసం నాకు ఇది కావాలి అనేటువంటి భావనలో కనుక మన కోరికలను మార్చుకోగలిగితే కోరిక తీరుతుంది, ఆ కోరిక పవిత్రము అవుతుంది, మళ్ళీ మనకి కర్మబంధనము ఉండదు. సో అది మనకి ఇక్కడ చెప్తుంది. వైచికీర్షితం తాత కో వేధాత స్వసంభవం. పరతత్వము అసంపూర్ణము ఇంద్రియ యత్నముచే ఎన్నడను అవగాహనకు రాని విషయము. అతని ప్రత్యక్షానుభవము కూడా అసాధ్యమైనది. మహతత్వము వంటి వివిధ శక్తులకు అతడే ప్రభువు. అతని ప్రణాళికలను కానీ కర్మలను కానీ ఎవ్వడను ఎరుగజాలడు. కనుకనే ఆ దేవదేవుడు సర్వకారణములకు ఆది కారణమైనను, మానసిక కల్పనము ద్వారా ఎన్నడను అతడు అతన్ని తెలుసుకున్న జాలుడు అని తీర్మానించవలను. పరతత్వం అంటే భగవానుడు. సో భగవానుడు మనం తెలుసుకోవాలి అని అంటే మనకి దివ్య నేత్రాలు కావాలి, దివ్యమైనటువంటి ఇంద్రియాలు కావాలి. భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి మనం భగవంతుణ్ణి చూడలేము, భగవంతుణ్ణి తెలుసుకోలేము. ఎందుకు అంటే భగవంతుడు ఆధ్యాత్మికం. భగవంతుడు ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని చూడాలి అంటే మనకి ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి కావాలి. అందుకనే మనకి భౌతిక ఇంద్రియాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు భగవంతుడు ఉంటే చూపించు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో భగవంతుడు ఉంటే నువ్వు నాకెందుకు కనపడ్డు, నువ్వు ఉన్నావు నాకు కనపడుతున్నావు, భగవంతుడు కూడా ఉంటే భగవంతుడు కూడా కనిపించాలి కదా నాకు అని అంటారు. సో వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే మన కళ్ళు అసంపూర్ణమైనటువంటి కళ్ళు. అంటే మన కళ్ళకి పరిమితి ఉంది. మనకి ఏదైనా అడ్డం ఉంటే, అంటే ఒక గోడ కనుక మనకి అడ్డం ఉంటే గోడ వెనకాల ఉన్నది మనకు కనపడదు. ఇంకా మనం ఎంత దూరం వరకు చూడగలం, కొంత దూరం వరకే చూడగలం, ఆ తర్వాత ఉన్నదే మనం చూడలేం. అంటే అంత అసంపూర్ణమైనటువంటి కళ్ళతోటి సంపూర్ణమైనటువంటి భగవాను ప్రత్యక్షం చేసుకోవడం అనేది సాధ్యం కాదు. అంటే సృష్టి మొత్తం చూడగలిగినటువంటి కళ్ళు నీకు ఉంటే అప్పుడు నీకు భగవానుడు కనిపిస్తాడు. కానీ నువ్వేంటి ఒక అరకిలోమీటర్ వరకు చూడలేవు, అరకిలోమీటర్ దాటిన తర్వాత కూడా మనిషి చూసినా కానీ ఏదైనా వస్తువుని ఆ వస్తువు యొక్క నిజస్వరూపం నీకు కనపడదు, దాని యొక్క నిజమైనటువంటి పరిమాణం కనపడదు, నిజమైనటువంటి ఆకారం నీకు కనపడదు. అలాంటి నీ కళ్ళతోటి భగవంతుని ఎలా నువ్వు ప్రత్యక్షం చేసుకోగలవు? కాబట్టి అలాంటి వాళ్ళకి మనం తిప్పి కొట్టాల్సినటువంటి సమాధానం ఇది. నీ కళ్ళకి నీ ఎదుట ఉన్నదే నువ్వు తెలుసుకోలేవు. నీ కళ్ళ ముందు ఏదైనా అడ్డం పెడితే దాని వెనకాల ఉన్నది ఏంటో కూడా నీకు అర్థం కాదు. అలాంటి నీకు భగవంతుడిని ఎలా ప్రత్యక్షం చేసుకోగలవు? కాబట్టి మనకి దివ్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు మనకు కావాలి. అందుకనే భగవంతుని ప్రత్యక్షం చేసుకోవడం అప్పుడే సాధ్యమవుతుంది. అందుకని భగవంతుని ప్రత్యక్షంగా చూడటం అనేటువంటిది అసాధ్యమైనటువంటిది అని చెప్తున్నారు. సో అలాంటి భగవంతుడి గురించి మనము ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలతో ఎప్పటికీ మనం తెలుసుకోలేము. అన్నిటికీ భగవంతుడే సర్వకారణమైనా కానీ మనము మన ఈ భౌతిక ఇంద్రియాలతోటి, లేదు అంటే మన మనసు యొక్క కల్పనలతోటి మనం భగవంతుణ్ణి తెలుసుకోలేము అని చెప్తున్నారు. తత్వవేత్తలు పలువురు నానా విధములుగా సిద్ధాంతీకరించుచున్నారు కనుక వానిలో ఏది సరి అయినది అని ప్రశ్న ఇచ్చట ఉదయించగలరు. దానికి సమాధానం ఏమనగా పరతత్వం ఎన్నడను ప్రత్యక్షానుభవము విషయము గాని మానసిక కల్పన విషయము కానీ కాదు. మానసిక కల్పన పరుడు మనము పరుని మనము కూటస్థ మండూకమని పిలవచ్చును. మూడడుగుల బావిలో ఒక కప్ప తన అనుభవము ఆధారంగా అట్లాంటిక్ మహాసముద్రం యొక్క పొడవు వెడల్పులను గణింప కోరిందంట. కానీ ఆ కప్ప మహాశయునికి అది అసాధ్యమైనటువంటి కార్యం. మనుషుడు గొప్ప విద్యావేత్త కావచ్చును, పండితుడో లేదా అధ్యాపకుడునో కావచ్చు, కానీ తన ఇంద్రియములు అసమగ్రములైనటువంటి కారణమున అతడు పరతత్వమును గురించి కల్పనము కావింపలేడు, పరతత్వమును అవగాహనము చేసుకున్న జాలడు. సర్వకారణుడగు పరతత్వమును స్వయముగా అతని ద్వారానే తెలుసుకునగలము గాని ఆరోహణ పద్ధతిలో అతన్ని చేరజాలము. రాత్రి సమయమున కానీ లేదా మబ్బుచే కప్పబడినప్పుడు కానీ సూర్యుడు కనబడనప్పుడు ఆ అడ్డు తొలగించుట అసాధ్యమైనటువంటి విషయం. సూర్యుడు ఆకాశమందే ఉన్నప్పటికీ శారీరక శక్తి చే కానీ మానసిక శక్తి చే కానీ వైజ్ఞానిక ఉపకరణల చే కానీ ఆ కార్యం చేయజాలం. రాత్రి సమయంలో ఆకాశంలోనికి టార్చ్ లైట్ వేసి సూర్యుని కనుగొనవలసినంతటి శక్తివంతమైనటువంటి టార్చ్ లైట్ను ఎవడను ఇంతవరకు కనిపెట్టలేదు. అటువంటి టార్చ్ లైట్ లేనే లేదు, సాధ్యము కూడా కాదు.
ఈ శ్లోకమునందు అవ్యక్త అంటే వ్యక్తము కానిది అను పదము సూచించినది ఏమనగా నామ మాత్రముకు వైజ్ఞానిక పురోగతి చే పరతత్వము ప్రకటము కాబోదు. అలాగుననే పరతత్వము ఎన్నడను ప్రత్యక్ష అనుభవ విషయము కూడా కాదు. మేఘముచే గాని రేయిచే గాని కప్పబడినటువంటి సూర్యుడు ఏ విధముగా తిరిగి దృష్టి గోచరమగునో అదే విధముగా పరతత్వమును తెలుసుకునవచ్చు. రేయి ముగిసిన పిమ్మట సూర్యుడు తన ఇచ్ఛానుసారము ఉదయించగానే ఎల్లరను సూర్య బింబమును గాంచగలరు, ప్రపంచమును గాంచగలరు, అట్లే తమ్ము తాము చూచుకునగలరు. ఈ ఆత్మానుభవమే ఆత్మతత్వము అనబడును. ఈ ఆత్మతత్వ అవగాహనకు రానంత వరకు మనుషుడు తాను జన్మించిన అంధకారమునందే నిలిచిపోవలసి వచ్చును. ఇటువంటి పరిస్థితుల్లో ఎవ్వడును భగవాన్ని ప్రణాళికను ఎరుగజాలడు. వేద సారస్వతమును తెలిసిన తెలుపబడినట్లు భగవానుడు వివిధ శక్తులను కూడి ఉన్నాడు. అతడు కాలశక్తిని కూడా కలిగి ఉన్నాడు. మనము గాంచున్నది మన అనుభవమున ఉన్నట్టుది అయినటువంటి ప్రకృతియే కాక పలు ఇతర శక్తులు అతనికి కలవు. అవసరమైనప్పుడు వాటిని అతను కాలక్రమమున ప్రకటించగలడు. భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త నానావిధ శక్తుల పాక్షిక అవగాహన మాత్రమే కలిగి ఉండడు. అతడు ఆ శక్తులలో ఒకదానిని అధ్యయమునకు గ్రహించి తన పరిమితమగు జ్ఞానము చే దానిని అవగతము చేసుకుని యత్నించును. అయినను జ్ఞాన విజ్ఞాన భౌతిక విజ్ఞాన శాస్త్రముచే పరతత్వమును పూర్తిగా ఎరుగుట సాధ్యము కాని విషయము. భవిష్యత్తులో ఏమి జరగనున్నదో ఏ భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్తయు ముందుగా చెప్పజాలడు. కానీ భక్తి యోగ విధానము నామమాత్రముగు జ్ఞాన శాస్త్రమునకు పూర్తిగా భిన్నమైనటిది. భక్తి యోగమున భక్తుడు భగవానుడికి పూర్తిగా శరణాగతుడగును. అంతటా ఆ దేవదేవుడు తన నిర్హేతుక కరుణచే స్వయముగా వెల్లడి కాగలడు. ఈ విషయమే భగవద్గీత యందు దధామి బుద్ధి యోగం తం అని చెప్పబడింది. నేను అతనికి బుద్ధి యోగమును వసగుచున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు పలికి. ఆ బుద్ధి యోగం ఏమిటి? ఏనా మాం ఉపయాంతితే అనగా మనుషుడు అవిద్యా సముద్రమును దాటి భగవద్ధామమునకు చేరుటకు తగిన బుద్ధిని భగవానుడే వసగును. సారాంశం ఏమనగా సర్వకారణ కారణమైనటువంటి పరతత్వము తాత్విక కల్పనలచే అవగతము కాడు. కానీ భక్తునకు అతడు స్వయంగా వెల్లడి కాగలడు. భక్తుడు ఆ దేవదేవుని పాదపద్మములకు సంపూర్ణంగా శరణజొచ్చియుండుటయే దానికి కారణం. కనుక సాక్షాత్తుగా పరతత్వమే ఈ లోకమునకు అవతరించినప్పుడు ప్రవచించినటువంటి శాస్త్రముగా భగవద్గీతను అంగీకరించవలెను. బుద్ధిమంతుడైన వాడు భగవంతుడు అననేమో తెలుసుకున్న గోరినచో గురు నిర్దేశమున ఆ దివ్య శాస్త్రమును అధ్యయనము కావించవలెను. అంతటా శ్రీకృష్ణుని యథాతథముగా తెలుసుకున్నట్టు సులభతరము కాదు. భగవంతుడు ఎవరు అనేటువంటి వాళ్ళకి చెప్పాల్సింది భగవంతుడు స్వయంగా ఈ లోకంలో అవతరించినప్పుడు ఆయనే ప్రవచించినటువంటి భగవద్గీతను చదివితే మనకి భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇతర ఏ గ్రంథాలు చదివినా ఏ పుస్తకాలు చదివినా భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. అవన్నీ కూడా కల్పితమైనటువంటి మానసిక కల్పనలతోటి రాసినటువంటి పుస్తకాలు, అలాంటివి మనం చదవకూడదు. మనం భగవంతుడి ద్వారా వచ్చినటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది భగవద్గీత. అది భగవంతుడు స్వయంగా మాట్లాడేటువంటి మాట. అందుకనే అది చదివిన వాళ్ళకి మాత్రమే భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం అర్థమవుద్ది. అది తెలుసుకోవటం కూడా ఇక్కడ ప్రామాణికమైనటువంటి గురువును ఆశ్రయించి మనం కృష్ణ భగవానుడికి శరణు పొందితే తప్ప మనకి భగవద్గీతలో ఉన్నటువంటి విషయం కూడా యథాతథంగా అర్థం కాదు. అలా కాకుండా మానసిక కల్పనలతోటి లేదా భౌతిక విజ్ఞాన శాస్త్రంతో భగవంతుడిని మనం ఒక అంచనా వేయాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళే కూటస్థ మండూకంతో సమానం. అంటే బావిలో ఉన్నటువంటి కప్ప బావి యొక్క పొడవు వెడల్పు వైశాల్యాన్ని అది కొడవగలిగిద్దేమో, కొలిసి నేను ప్రపంచం మొత్తాన్ని కొలిసేసాను, ప్రపంచం మొత్తం నా యొక్క నేను మొత్తం చూడగలిగాను, అంతా నాకు అర్థమైంది అని అనుకుంటే అది తప్పు. దాన్ని తీసుకెళ్ళి అట్లాంటిక్ మహాసముద్రంలో పడేస్తే అట్లాంటిక్ మహాసముద్రం పొడవు వెడల్పుల్ని కనుక్కోవాలి అనేటువంటి ప్రయత్నంలో అది ఎన్ని జంపులు వేసినా గానీ దానికి అట్లాంటిక్ మహాసముద్రం పొడవు వెడల్పులు అర్థం కావు. అది కనుక్కోవడానికి దాని పొట్టని కాళ్ళని విచ్చితే అది పొట్ట పగిలి చచ్చిపోతుంది తప్ప ఆ మహాసముద్రం యొక్క పొడవు వెడల్పు దానికి తెలియదు. అలానే ఈ భౌతిక శాస్త్రవేత్తలు కూడా భగవంతుడి యొక్క సృష్టిని అంచనా వేయాలి అనుకుంటుంటే వాళ్ళు కూడా ఇలాంటి కప్పలతోనే సమానం. వాళ్ళు భగవంతుడిని తెలుసుకోవాలి అనుకుంటే ఇలాంటి కప్పలతోనే సమానము అని చెప్తున్నారు. సో మనకి భగవంతుడిని తెలుసుకోవాలి అంటే భక్తి యోగంలో ఉండాలి, శుద్ధ భక్తుడిగా మారాలి, అప్పుడే భగవంతుడు మనకి ప్రత్యక్షమవుతారు. అంతకు ముందు మనకి భగవంతుని తెలుసుకోవడం అనేది అసాధ్యం. నచైతే పుత్రక భ్రాతుర్హన్ నచైతే పుత్రక భ్రాతుర్హన్ తారో ధనదానుగా తారో ధనదానుగా విసర్గాధాన యోస్తాత
కుబేరుని అనుయాయులకు యక్షులు నిజమునకు నీ శోధనని చంపలేదు. సర్వ కారణములకు కారణమైనటువంటి దైవమే ప్రతి జీవునికి జనన మరణములను కలుగు చేయును. అంటే కుబేరుడు అనుయాయులు అంటే యక్షుడు. సో కుబేరుడు కూడా యక్షుడే. కాబట్టి కుబేరుడు అనుయాయులైనటువంటి యక్షులు వల్ల నువ్వు నీ నీ సోదరుడు చనిపోయిండు అని అనుకోబాకు. నీ సోదరుడు చావటానికి కారణం కూడా దైవమే. ప్రతి జీవి మరణానికి కూడా దైవమే కారణము. ఎందుకంటే అన్ని అన్నిటికీ ఆయనే కారణం కాబట్టి అని చెప్తున్నారు. ఆజ్యతే గుణకర్మభిః. దేవదేవుడే ఈ భౌతిక జగత్తును సృష్టించి పోషించి కాలక్రమమున లయింపజేయను. కానీ అట్టి కర్మలకు అతడు అతీతుడైన కారణము ఆ కార్యమును అహంకారము చే కాని ప్రకృతి గుణముల చే కాని ఎన్నడనూ ప్రభావితుడు కాడు. అంటే భగవంతుడే వీటన్నిటిని సృష్టించినా కానీ లయం చేసినా కానీ పోషించినా కానీ ఆ చేస్తున్నటువంటి కర్మల వలన భగవంతుడేమి అహంకారాన్ని లేకపోతే ప్రకృతి గుణంతో ఎప్పటికీ కూడా ప్రభావితుడు కాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ శ్లోకం నందు అనహంకార ఈ శ్లోకం నందు అనహంకార అను పదమునకు అహంకార రహితము అని భావము. బద్ధజీవుడు మిథ్యాహంకారమును కూడి ఉండును. తన కర్మ ఫలానుసారముగా అతడు భౌతిక జగములో వివిధ రకములకు దేహముల యందు పొందుచుండును. కొన్ని మార్లు అతడు దేవతా శరీరమును పొంది ఆ దేహమే తాను అని భావించుచు. అదే విధముగా సునక దేహమును పొందినప్పుడు ఆ దేహముతోనే తాదాత్మ్యము చెందును. కానీ దేవదేవుని విషయమున దేహమునకు ఆత్మకు భేదము లేదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుని సామాన్య మానవుడు అని తెలుచువాడు ఆ దేవదేవుని దివ్య స్వభావం ఎరగని వాడనియు అట్టివాడు గొప్ప మూర్ఖుడనియు భగవద్గీత ఎందు తెలుపబడింది. నమాం కర్మాణి లింపంతి అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అనగా ప్రకృతి గుణములచే ఎన్నడనూ కలుషితము కానందున తాను వనరించినటువంటి ఏ కార్యముతోనూ అతను ప్రభావితుడు కాడు. మనం భౌతిక దేహమును కలిగి ఉన్న విషయమే త్రిగుణములతో మనము ప్రభావితమై ఉన్నటువంటి సత్యమును నిరూపించుచున్నది. నీవు నేను పూర్వము పెక్కు జన్మలను పొంది ఉన్నాము. నాకు సమస్తము జ్ఞప్తి ఎందున్నది కానీ నీకు లేదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికారు. జీవునికి అంటే బద్ధజీవునికి పరమాత్మునికి భేదం అదియే. పరమాత్మునికి భౌతిక దేహము లేదు. భౌతిక దేహము లేని కారణమున అతడు ఏ కర్మను వనరించినో దానిచే ప్రభావితుడు కాడు. కృష్ణుని దేహము సత్వ గుణసారము అని భావించి కొందరు మాయావాద తత్వవేత్తలు కలరు. వారు కృష్ణుని ఆత్మను కృష్ణుని దేహమునకు భిన్నపరుతుడు. అయినను ఆ విషయం ఏమనగా సత్వగుణ సమన్వితమైనప్పటికీ బద్ధజీవుని దేహము భౌతికమైనదే. కానీ కృష్ణుని దేహం ఎన్నడనూ భౌతికము కాదు, అది దివ్యమైనది. అతను మిథ్యాహంకార రహితుడు. అతని దేహము నిత్యమైనది. అది తన ఆది అయినటువంటి దివ్య దేహముతోనే ఆ దేవదేవుడు ఈ జగత్తులో అవతరించాడు. ఈ విషయమే భగవద్గీత యందు పరంభావం అని వివరింపబడినది. శ్రీకృష్ణుని స్వరూపమును అవగాహన చేసుకున్నట ఎందు పరంభావం మరియు దివ్యం అను పదములు విశేష ప్రాధాన్యం కలిగి ఉన్నవి. సో మనం ఏమనుకుంటాం అంటే భగవంతుడు కూడా ఈ భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు భౌతికమైనటువంటి ఈ గుణాల యొక్క ప్రభావంలో ఉంటారు అని మనం అనుకుంటే అది తప్పు. ఇంకొకటి, మరి మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అనేది ఇక్కడ వివరిస్తున్నారు. సో వివరించినప్పుడు కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితోటి ఒక విషయం చెప్పారు. ఏమని చెప్పారు, నువ్వు కూడా పలు జన్మలు తీసుకున్నావు, నేను కూడా పలు జన్మలు తీసుకున్నాను, కానీ నాకు అన్ని విషయాలు గుర్తున్నాయి, నీకు గుర్తులేవు అనేటువంటి విషయం చెప్పారు. అక్కడ కృష్ణుడు భగవాను రిప్రజెంట్ చేస్తుంటే ఇక్కడ అర్జునుడు జీవుణ్ణి రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే జీవుడికి భౌతిక శరీరం తీసుకోవడం వలన ఇంతకు ముందు జన్మలో ఉన్నటువంటి విషయాలు గుర్తుండవు. అంటే మనం తీసుకున్నటువంటి కొత్త శరీరం ఏదైతే ఉందో ఆ కొత్త శరీరమే మనకి పాత శరీరం యొక్క జ్ఞాపకాలని మర్చిపోయేలా చేస్తుంది. అది మాయ. కానీ భగవంతుడు కూడా మరి అనేక అవతారాలు తీసుకుంటున్నారు కదా. అంటే ప్రతి అవతారంలోనూ వేరే వేరే శరీరం వస్తుంది కదా. మరి అలాంటప్పుడు మరి భగవంతుడికి ఎలా గుర్తుంటుంది? మనం పొందుతున్నటువంటి శరీరం వలనే మనం మాయకి లోనవుతున్నాము. ఆ శరీరం వలనే మనం ఇంతకు ముందు జన్మల్ని మర్చిపోతున్నాం. మరి భగవంతుడు కూడా వివిధ అవతారాలు తీసుకున్నారు. ప్రతి యుగంలోనూ అవతారం తీసుకుంటున్నారు. ప్రతి యుగంలోనూ ఆయన అవతరించి ఆయన కర్మలు చేస్తున్నారు. ఈ కర్మలు ఆయన్ని బంధించట్లేదు,
ఆయన ఆయన పొందినటువంటి అవతారం ఏదైతే ఉందో అది కూడా ఆయన్ని ఇంతకు ముందు జన్మను మర్చిపోయేలా చేయట్లేదు. అది ఎలా సాధ్యం అంటే మనం తీసుకుంటున్నటువంటి శరీరం భౌతిక శరీరం అయితే భగవంతుడు తీసుకుంటున్నటువంటి శరీరం ఆధ్యాత్మిక శరీరం. మన శరీరం నశిస్తుంది కానీ భగవంతుడి శరీరం నశించదు. అది మనకి భగవంతుడికి ఉన్న తేడా. అందుకనే భగవంతుడికి అన్ని జన్మలు గుర్తుంటాయి, మనకి మాత్రం ఈ జన్మ మాత్రమే గుర్తుంటుంది. ఈ జన్మ ఎందుకండి, పోయిన వారం ఏం కూర చేసామంటే ఇప్పుడు గుర్తుండదు మనకి ఈరోజు కదండి. పోయిన ఆదివారం రోజు మనం తిన్నది ఏంటి అంటే మనకి ఈ రోజు గుర్తుండదు. అలాంటిది పోయిన జన్మ గురించి మనకి ఎక్కడ గుర్తుంటుంది? సో కానీ భగవంతుడికి అన్ని విషయాలు గుర్తుంటాయి. అది భగవంతుడికి మనకి ఉన్నటువంటి తేడా. ఏష భూతాని భూతాత్మా భూతేశో భూత భావనః స్వశక్త్యా మాయయా యుక్తః సృజత్యప్తి చ పాతి చ. భగవానుడే సకల జీవుల యందు పరమాత్మ రూపమున కలడు. అతడే ఎల్లరను నియమించువాడు, పోషించువాడు. తన మాయాశక్తితే అతడు ఎల్లరను సృష్టించి పోషించి లయం చేయను, లయింపచేయను. భగవంతుడు ఈ భౌతిక లోకంలోకి కూడా వస్తారు. భగవంతుడు సృష్టించేసి వదిలేదు, జీవుల్ని భౌతిక లోకంలోకి పంపించేసి వదిలేదు. సో భగవంతుడు ఏం చేస్తున్నారు, జీవులకి తోడుగా భగవంతుడు పరమాత్మ రూపంలో వస్తున్నారు. యోగులు ఏమనుకుంటారు, పరమాత్మే సూపర్ సోల్, సూపర్ సోల్ అని ఏదైతే ఉందో అదే భగవానుడు అనుకుంటారు. కానీ భగవానుడు వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ అనేటువంటిది భగవానుడి యొక్క ఎక్స్పాన్షన్. మనం ఏ విధంగా అయితే మనం కూడా భగవంతుడే అని అనుకుంటాం, మనం కూడా పరమాత్మే, పరమాత్మలాగానే మనము. ఎందుకంటే మనం కూడా సనాతనమైన వాళ్ళమే, మనం కూడా నశించినటువంటి వాళ్ళం, కాబట్టి మనం కూడా ఆధ్యాత్మికమే అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మాయావాదతత్వం. ఇంతకు ముందు శ్లోకం పర్పోట్లో కూడా కృష్ణుడు గురించి ఎవరైనా ఏమనుకుంటారు అని అంటే సత్వగుణయుతంలో ఉన్నారు, సత్వగుణ ఆయన సత్వగుణంతో ఉన్నారు, ఆయన శరీరం సత్వగుణంగా యుతంగా ఉంది అని చెప్పేసి అనుకుంటారు. గుణానికి అతీతులైనటువంటి భగవానుని సత్వగుణయుతంలో ఉన్నారు అని మాయావాదులు తప్ప ఎవరు అనుకోరు. కాబట్టి మాయావాదుల యొక్క సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపం అది. భగవంతుడు గుణాలకి అతీతం, అందుకనే ఆయన దివ్యమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నారు, ఆయన అందుకనే దివ్యమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నారు. ఆయన ఏ అవతారం తీసుకున్నా కానీ ఆయన ఆ అవతారం ఒక పర్పస్ తోటి తీసుకుంటారు, ధర్మ సంస్థాపన కోసం, దుష్ట శిక్షణ కోసం తీసుకుంటారు. అది ప్రతి యుగంలోనూ అవతరిస్తారు. అలా అని వాళ్ళు సత్వగుణం వల్ల సత్వగుణయుతమైనటువంటి శరీరాన్ని పొందారు అని అంటే అప్పుడు భగవంతుడు భౌతికం చేసినట్లు అవుతుంది. సో భగవంతుడు భౌతికం చేయటం అనేటువంటిది అది అపరాధం. కాబట్టి మాయావాదుల సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపం అది. సో ఆ విషయం కూడా మళ్ళీ మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు గుర్తు చేశారు ఇంతకు ముందు భాష్యంలో. ఇక్కడ కూడా చూడండి, భగవంతుడే మాయాశక్తిని సృష్టించారు. మనం అనుకుంటాం మాయ భగవంతుడికి అతీతమైనది అని చెప్పేసి, మనం ఏం చేస్తున్నాము మనకు ఆ విషయం తెలియదు. మనం భగవంతుడిని ప్రార్థించడం పోయి మనం మాయాశక్తిని ప్రార్థిస్తున్నాం. అందుకని మనం దుర్గాదేవికి పూజలు ఇవన్నీ చేస్తున్నాం కదండి. మనం దుర్గాదేవికి పూజ చేస్తే ఏమవుతుందండి అంటే దుర్గాదేవి ప్రసన్నమైపోయి ఆమె కామ క్రోధ మోహము అనేటువంటి మూడు విషయాలకి సంబంధించిన త్రిశూలంతో మనల్ని గుండెల్లో పొడిచేస్తుంది. పొడిస్తే అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలోకి కామము, క్రోధము, మోహము వస్తుంది. అంటే మనల్ని ఇంకా మాయలో ఇరికిచ్చేస్తుంది. కాబట్టి దుర్గా లేకపోతే ఇంకా ఏదైనా దేవీ దేవతల పూజలు చేస్తే వచ్చేటువంటిది భౌతికమైనటువంటి లాభాలే తప్ప మనకి ఆధ్యాత్మిక లాభం ఉండదు. సో ఈ దేవిని సృష్టించింది భగవానుడే, మాయాదేవిని సృష్టించింది కూడా భగవానుడే అని చెప్తున్నారు. మళ్ళీ పరమాత్మ రూపంలో ఈ మాయలోకి మనల్ని పంపించి పరమాత్మ రూపంలో మనతోనే ఉండి మనకి దిశానిర్దేశం కూడా చేస్తారు భగవానుడు. ఎందుకంటే నువ్వు నిన్ను మాయలు నీకు అజ్ఞానంతో నువ్వు ఈ మాయలోకి వచ్చేసావు, కానీ నీకు నేను తోడున్నాను, నీకు నేను దిశానిర్దేశం చేస్తాను, నేను చెప్పిన విధంగా కనుక నువ్వు నీ కర్మలు కనుక చేసి ఉన్నట్లయితే నిన్ను ఈ మాయ నుంచి తప్పించి నేను నిన్ను మళ్ళీ నీ నిజస్వరూపానికి తీసుకెళ్తాను అని చెప్పడం కోసం భగవంతుడు మనల్ని ఒంటరిగా వదిలేయకుండా పరమాత్మ రూపంలో మనతో కూడా వస్తాడు. ఈరోజు మార్నింగ్ మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో కూడా చూసాం అష్టాంగ యోగి ఏ విధంగా భగవంతుడిని పరమాత్మ రూపంలో ధ్యానం చేస్తారు. హృదయంలోనే ఆయన మనస్సును నిలుపుతారు అనేటువంటి విషయం చెప్పారు. హృదయంలో మనస్సును నిలపడం అంటే ఏంటి? హృదయంలో హృదయం వేరు, మనస్సు వేరు, వేరా?
సో హృదయం ఏమిటి, మనస్సు ఏమిటి, దీనికి మీనింగ్ ఏమిటి అంటే మన మనస్సుని హృదయంలో నిలపడము అని అంటే హృదయ స్థానంలో భగవానుడు పరమాత్మ రూపంలో ఉంటారు మన దగ్గర. ప్రతి శరీరంలోనూ హృదయ స్థానంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు. మన మనస్సుని హృదయ స్థానంలో నిలపటము అని అంటే హృదయంలో నిలపటము అని అంటే మన యొక్క ధ్యానం పరమాత్మ మీద ఉన్నది అని అర్థం. సో మనం ఎప్పుడైతే మనం అంటే అష్టాంగ యోగులు చేసేటువంటి యోగ ప్రక్రియలో వాళ్ళు పరమాత్మనే ధ్యానం చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పరమాత్మే అంతిమం. కానీ వాళ్ళకి తెలియంది ఏమిటి అని అంటే పరమాత్మకి పైన ఇంకా భగవానుడు ఉన్నాడు, భగవానుడు యొక్క విస్తారమే పరమాత్మ, ఈ పరమాత్మ రూపంలో ప్రతి హృదయంలోనూ ఉన్నారు అనేటువంటి విషయం వాళ్ళు రియలైజ్ అవ్వడానికి అష్టాంగ యోగ విధానంలో ప్రోగ్రెస్ అయిన తర్వాత ఎవరో ఒక భక్తుడు కలిసి ఆ భక్తుడు యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ వాళ్ళు అష్టాంగ యోగ విధానాన్ని ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వాళ్ళకి ఓ పరమాత్మ కాదు సుపీరియర్, దానికి మించినటువంటిది ఇంకా భగవానుడు ఉన్నాడు అనేటువంటి విషయం అప్పుడు అర్థం చేసుకుంటారు. అప్పుడు భక్తి యోగులుగా మారుతారు, లేదు అంటే అష్టాంగ యోగులుగానే అలానే ఉండిపోతారు, మహా అయితే వాళ్ళు నిరాకారం వరకు చేరుతారు. అదండి భాష్యము. సృష్టి సమయమున రెండు రకములకు శక్తులు పనిచేయును. ఈ భౌతిక జగత్తును భగవానుడు తన బహిరంగ శక్తిచే అనగా మాయాశక్తితే సృజించును. కానీ ఆధ్యాత్మిక జగత్తు ఆ దేవదేవుని ఆంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణమై ఉన్నది. ఆంతరంగిక శక్తితోనే సదా కూడి ఉండు భగవానుడు మాయాశక్తికి వేరుగా నుండును. కనుకనే భగవద్గీత 9:4 యందు శ్రీకృష్ణుడు మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వ వస్థితః అని పలికెను. అనగా జీవులందరూ నాయందే లేదా నా శక్తి ఎందే జీవించుచున్నారు, కానీ నేను సర్వత్రా లేను అని దాని భావము. అతడెల్ల వేళలా ఆధ్యాత్మిక జగమునందే నెలకొనియుండును. ఈ భౌతిక జగమునందు అతడు స్వయముగా ఉపస్థితుడై ఉన్నప్పుడు దీనికి కూడా ఆధ్యాత్మిక జగముగానే భావింపవలెను. ఉదాహరణకు ఆలయమునందు విశుద్ధ భక్తులు భగవానుని అర్పించుచుందురు, కనుక ఆలయమును ఆధ్యాత్మిక జగత్తుగానే భావింపవలసి ఉండును. హరే కృష్ణ. సో మనకి యాక్చువల్గా ఈ కలియుగంలో యాక్చువల్గా మనకి పవిత్రమైనటువంటి స్థానాలే లేవు. కాబట్టి మనము భక్తులు ఏం చేస్తారు అంటే మందిరాలకు వెళ్తారు. సో మందిరాలు అనేటువంటివి ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే మందిరాలు అనేటువంటివి వైకుంఠ లోకంతో సమానం అని చెప్తారు, ఎందుకంటే అక్కడ భగవానుడు ఉంటారు కాబట్టి. సో భగవానుడు ఎక్కడుంటాడో అక్కడ వైకుంఠం కదండి. సో వైకుంఠ లోకంలోకి మనం వెళ్తున్నట్టు అక్కడ ఉన్నప్పుడు మనకి ఇలాంటి మాయ యొక్క ప్రభావం మనకు ఉండదు. అందుకని మనం ఎక్కువగా మందిరాలకి దర్శనం చేసుకునేది అందుకు, మాయ యొక్క ప్రభావం నుంచి కొంతవరకు రక్షింపబడటం కోసం మనం మందిరాలకు వెళ్తూ ఉండాలి. అయితే ఇంకా మత్స్థాని సర్వభూతాని నాచాహం తేష్వ వస్థిత అని పలికారు. అంటే ఏంటి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే భగవంతుడే ఈ భౌతిక జగత్తును మొత్తం సృష్టించారు, భగవంతుడే పరమాత్మ రూపంలో ఈ భౌతిక జగత్తు మొత్తం విస్తరించి ఉన్నారు. అయినా కానీ భగవంతుడు ఏమంటున్నారు అంటే నేను ఈ భౌతిక జగత్తుకి అన్యంగా ఉన్నాను అనేటువంటి విషయం అంటున్నారు. అంటే భౌతిక జగత్తు ఆయనలో ఉందంట, కానీ ఆయన ఈ భౌతిక జగత్తులో లేరట. ఎవరికైనా అర్థమైందండి దీని మీనింగ్? హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. అసంగత్వం కదా ప్రభుజీ, భౌతిక జగత్తు మొత్తం ఆయన నుంచే వచ్చింది, కానీ భౌతిక జగత్తులో ఆయన లేరు. ఉన్నారా లేరా? ఉన్నారు స్వామి, ఉంటారు. ఉన్నారా? మరి ఇక్కడ ఎందుకు మరి భౌతిక జగత్తులో లేను అని కృష్ణ భగవానుడు 9:4 అంటున్నారు? అంటే ప్రతి మనిషిలో ఉన్నారు అన్నట్టు కాబట్టి కాదు గురూజీ, ప్రతి మనిషిలోనూ భేదతత్వం. చెప్పండి మాత స్వరాజ్యం మాత్రం మీరు చెప్పండి. ప్రతి మనిషిలోనూ తన శక్తి ఉంటుంది కాబట్టి తాను భౌతికంలో లేను, మీ అందరిలో ఉన్నాను అనే ఒక మీనింగ్ వస్తుంది స్వామి. ఓకే, సో ఇంకా ఎవరైనా చెప్తారా? ఆయన సంగత్వం అయిపోతే మళ్ళీ భౌతిక యాంత్రిక జీవితంలోకి వచ్చినట్లే అవుతుంది కదా ప్రభుజీ. భగవంతుడి గురించి మాట్లాడలేదు, భగవంతుడి గురించి మాట్లాడుతున్నాం. భగవంతుడికి సంగత్వం ఉండదు. ప్రభుజీ నేను ఉన్నాను కానీ అది నా వల్లనే వచ్చింది, కానీ నేను లేననే దానికి నేను సృష్టించాను కానీ నా ఎక్స్పాన్షన్ ఉన్నది, అంటే ఆ ఎక్స్పాన్షన్ నా నుంచే వచ్చింది అనేసి అనుకుంటున్నా ప్రభుజీ. అంటే నా అంశం ఈ యొక్క శ్లోకం వింటే కరెక్ట్ మాతాజీ,
ఈ యొక్క శ్లోకం అంటే పరమాత్మకి భగవంతుడికి మంచి డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఉన్న చోట సూర్యుడు ఉన్నాడు కదా ప్రభుజీ, అలా చెప్పొచ్చు అంట. ఇదేనా ప్రభుజీ అత్యంత భేదతత్వం? కాదు మాతాజీ, కాదు. సో ఇప్పుడు భగవంతుడికి పరమాత్మకి మధ్య డిఫరెన్స్ అర్థం కావాలి కదా మనకి. భగవంతుడు పరమాత్మ ఒకటే అనుకుంటాం కదా మనం జనరల్ గా, కదా? అది ప్రభుజీ చెప్పారు కదా, భగవంతుడు అంటే మన లోపల ఉంటాడు ఆయన, పరమాత్మ మన లోపల ఉంటాడు, భగవంతుడు వేరే. ఎందుకంటే శరీరం నశించినప్పుడు పరమాత్మ వేరే దగ్గరికి వెళ్తాడు. సో ఈ ఈ శ్లోకాన్ని బట్టి మనకి యాక్చువల్ గా అర్థమయ్యేది ఏంటంటే పరమాత్మ వేరు, భగవంతుడు వేరు. పరమాత్మే భగవంతుడు అని అనుకుంటే అది మనకి తప్పు. సో అందుకనే భగవంతుడు ఏం చెప్పారు, ఆయన ఎక్స్పాన్షన్, ఆయన విస్తరించారు, విస్తరించి పరమాత్మ రూపంలో ఉన్నారు. కానీ పరమాత్మే భగవంతుడు అనుకోవద్దు, పరమాత్మ క్షీరోదక సాయి, భౌతిక క్షీరోదక సాయిగా నేను ఉన్నాను అని చెప్తున్నారు. అది క్షీరోదక సాయి అంటే కొంచెం ఈజీగా గుర్తుంటది. అవును అవును, అర్థమయ్యే వరకు. అందుకనే నేను దానికి పరంగా ఉన్నాను అని చెప్పారు. 9.4 శ్లోకం మీరు ఒకసారి మళ్ళీ, 9.4 శ్లోకం ఎవరు చెప్పారో గుర్తులేదు, ఒకసారి మళ్ళీ దాన్ని రిఫర్ చేయండి మాత్రం చెప్పండి అర్థం. 9 ఇంకా రాలేదు కదా ప్రభుజీ, 8 లో ఉన్నా మనకు. ఓ రాలేదా, ఓకే ఓకే రాలేదు మాతాజీ. ఇది భౌతికత 9.4. అవును 9.4 ప్రభుజీ, అందుకని వినండి అంటుంటే ఇంకా రాలేదు. డైలీ శ్లోకాలు నేను అనేది ఓకే మాతాజీ. తమేవ మృత్యుమ అమృతం తాత దైవం, తమేవ మృత్యుమ అమృతం తాత దైవం, సర్వాత్మనోపేహి జగత్పరాయణం, సర్వాత్మనోపేహి జగత్పరాయణం, యస్మై బలిం విశ్వసృజోహరంతి, యస్మై బలిం విశ్వసృజోహరంతి, గావో యతావైనసి ధామయంత్రితః, గావో యథామైనసి ధామయంత్రితః. ఇదే మాతాజీ బుక్స్ ఉన్నాయి మీ దగ్గర, చదువుతారా? ఎవరు ప్రభుజీ పేరు? కాజాశ్రీదేవి. కాజాశ్రీ ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. ఆ ప్రభుజీ హరే కృష్ణ. ఏంటి ప్రభుజీ ఏదో అంటున్నారు, బుక్స్ నేను చదువుతానా అని అడుగుతున్నాను. ఆ మీరు కానివ్వండి ప్రభుజీ, నేను చదవమని. ప్రియమైన ధ్రువ, జగత్ పురోగతికి చరమ లక్ష్యము దేవదేవుని, దేవదేవునే నీవు శరణు వేయడము. ముక్కు తాడు వేయబడిన ఎద్దు యజమాని చేత నియమింపబడినట్లు బ్రహ్మాది దేవతలతో సహా ప్రతి ఒక్కడును అతని నియంత్రణ ఎందే పనిచేయుచున్నారు. సో ఇది ఇంకొక ఉదాహరణ, దేవతలందరూ కూడా భగవంతుడికి సేవకులు అనడానికి ఇది ఇంకొక శ్లోకం అనడం మనువు ద్వారా చెప్పబడినటువంటిది. పరమ నియామకునికి స్వతంత్రులము అని ప్రకటించుటయే భవరోగము. పరమ నియామకుని మరిచి భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును చలాయించవలనని కోరినప్పుడే నిజమునకు మన భౌతిక అస్తిత్వము ఆరంభమవుతున్నది. భౌతిక జగములో ప్రతి ఒక్కడను పరమ నియామకుడు అగుటకు తన శక్తి అనుసారము యత్నించుచున్నాడు. వ్యక్తిగతముగాను సామూహికముగాను పలు ఇతర విధములుగాను వాటి యత్నములు జరుగుతున్నవి. యక్ష జాతిని నశింపచేయవలనను కోరికతో యుద్ధము చేయుచున్న ధ్రువుని విషయమున కలవరపడినటువంటి దానిని తాతగారు యుద్ధమును విరమింపుమని అతనికి ఉపదేశించను. కనుకనే ఈ శ్లోకం నందు స్వయంభవమును పరమ నియామకుని స్థితిని వివరించుచు ధ్రువుని అందలి మిథ్యాభిలాష లేశమును తొలగింపచేయి కోరుచున్నాడు. ఈ శ్లోకంలో మృత్యుం అమృతం అను పదములు ప్రధానమైనవి. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు దానవుల నుండి సమస్తమును పరిగ్రహించు చరమ మృత్యువును నేనే అని పలికెను. ప్రకృతిపై అధిపతులైనట్లుగా తలచుచు తీవ్రముగు జీవన సంఘర్షణ కొనసాగించుటే దానవుల కార్యము. నిరంతరము మృత్యుమాత పడుచు వారు భౌతిక జగమున కర్మ వలయములో చిక్కుబడుదురు. అట్టి దానవులకు భగవానుడు మృత్యువు కాగా భక్తులకు అమృతమై ఉన్నాడు. భగవంతునికి నిరంతర సేవ ననుగూర్చు భక్తులు అమృతత్వమును సాధించిన వారే అయి ఉన్నారు. ఏలైనా ఈ జన్మమున వారు ఏది చేయుచున్నారో దానినే వారు తదనంతరము కూడా కొనసాగించగలరు. వారు భౌతిక దేహమును త్యజించి ఆధ్యాత్మిక దేహమును పొందుదురు. దానవులు చేసినట్లుగా భౌతిక దేహమును నిరంతరము మార్చవలసినటువంటి అవసరం వారికి లేదు. కనుకనే భగవానుడు ఏకకాలమున మృత్యువు మరియు అమృతత్వమును అయి ఉన్నాడు.
దానవులకు మృత్యు అయినటువంటి అతడు భక్తులకు అమృతత్వము కాగలడు. సర్వ కారణములకు కారణం కారణమైనందున అతడే ఎల్లరికీ చరమగమ్యము. కనుకనే ఎటువంటి స్వీయ అభిలాష లేకుండా అన్ని విధముల ఆ దేవదేవుని శరణజొచ్చమని ధ్రువునికి ఉపదేశం అసగబడినది. అయినచో దేహ దేవతార్చనము ఎందుకు జరుగుతున్నది, ఎవరైనా వాదించవచ్చును, కేవలం అల్పజ్ఞులే దేవతలను పూజింతురు అని దానిని ఇచ్చట సమాధానం అసగబడినది. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాను చరమ ప్రీత్యర్థమే దేవతలు యజ్ఞ నిర్వహణమును అంగీకరించరు. దేవతలు కూడా యజ్ఞాన్ని అంగీకరించారు అంటే దాని యొక్క వెనకాల ఉద్దేశం ఏమిటి అంటే అది భగవంతుడి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రీత్యర్థం మాత్రమే వాళ్ళు యజ్ఞాన్ని అంగీకరిస్తారు. అంతేగాని దేవతలు పూజ చేసేటువంటి వాళ్ళు అల్పజ్ఞులు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఇంకొకటి, మరి అసురులు చనిపోతున్నారు, భక్తులు చనిపోతున్నారు కదా, మరి రెండింటికి మధ్య తేడా ఏమిటి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అసురులు చనిపోతే మళ్ళీ ఇంకొక శరీరం దొరుకుతుంది వాళ్ళకి, కానీ భక్తులు చనిపోతే ఇంకొక శరీరం దొరకదు. అందుకనే భగవంతుడే మృత్యు అయి ఉన్నారు, అంటే కాల రూపంలో ఇద్దరి యొక్క శరీరాల నుంచి వేరు చేస్తున్నారు. కానీ భగవంతుడే భక్తుడైన అమృతత్వాన్ని కూడా ప్రసాదిస్తున్నారు. అంటే భగవంతుడు ఏం చేస్తున్నారు, భక్తుడు శరీరం నుంచి ఆయన బయటికి తీసినప్పుడు ఆయన్ని ఆయన ధామానికి తీసుకెళ్తున్నారు, ఆధ్యాత్మిక శరీరాన్ని ఇస్తున్నారు. ఆధ్యాత్మిక శరీరం ఇస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు, మళ్ళీ మృత్యు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పటికీ కూడా అమరత్వాన్ని సాధించిన దాంతో సమానం, అది అమరత్వమే అది. కానీ అసురుడు ఏం చేస్తున్నాడు, ఆయన శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకొక శరీరంలోకి పంపిస్తున్నారు, అంటే ఆయనకి మృత్యు ఇస్తున్నారు, అమరత్వాన్ని ఇవ్వట్లేదు అసురుడికి. కానీ భక్తుడికి మాత్రం అమరత్వాన్ని ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడికి మిగిలింది రేపు చదువుదాం. చిన్న క్వశ్చన్ ప్రభుజీ, సిలీ క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు ఈయన ధ్రువుడు అది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన భౌతిక కోరిక కోసమే చేశాడు. ఆయన చూసిన తర్వాత మిగతా అన్ని మర్చిపోయి అసలు ఆయన చాలని అనుకున్న టైంలో అన్ని ఆయనకి ఇచ్చారు. బట్ ఆయన ఆయనే సర్వస్వం అని తెలుసుకున్నారు కదా ప్రభుజీ, ఆయన తత్వము అంతా తెలుసుకున్నారు ఆయన కృప వల్ల. ఒకటి చిన్నది ప్రభుజీ, ఇప్పుడు ఆయనే సర్వకారణ కారకుడు అని తెలుసుకున్నప్పుడు ఈయన ఏ విధంగా యుద్ధాన్ని వాళ్ళ వరకే చంపి ఆపలేదు అనేసని ఒక చిన్న ఆలోచన. ఆయన ఇప్పుడు కోపంలో మనిషి విచక్షణ కోల్పోతాడు, గొప్ప భక్తులు కదా ప్రభుజీ, భక్తుడు అయినా కానీ ఆయన కూడా భౌతిక లోకంలోనే ఉన్నారు కదా. అందుకనే ఒక్కొక్కసారి భక్తుల సాంగత్యం మనకి ఇలాంటి సందర్భాల్లో మనకు ఉపయోగపడుతుంది, వాళ్ళు మనకు గుర్తు చేస్తారు, గుర్తు చేస్తారు. అందుకని మనం వచ్చాడు, స్వయంగా మనం వచ్చి మనకి ఇంకొకటి మనకు కూడా తెలియాలి కదా మాతాజీ, మనకి తెలియజేయాలంటే మరి గొప్ప భక్తులు ఇలా జరుగుతుంది కాబట్టి మనకి కూడా తెలియజేయాలి కదా, మనవు ద్వారా తెలియజేస్తున్నారు భగవంతుడి యొక్క గొప్ప. హరే కృష్ణ ప్రభుజీ, చేస్తాను ప్రభుజీ. ప్రభుజీ వాళ్ళ మొత్తం క్లాస్ లో కర్మానుసారంగానే అన్ని జరుగుతుంటాయి కానీ మనం అనుకున్నట్టు ఏది జరగదు అని తెలుసుకున్నాము. ఆ విషయాన్నే కూడా ఇక్కడ మనవు చెప్పడం జరిగింది. ప్రతీకారం నీకు అవసరం లేదు, జరుగుతున్నవన్నీ కూడా కర్మానుసారంగానే జరుగుతున్నాయని చెప్పారు. అల్పజ్ఞులు ఏమనుకుంటారంటే భగవంతుడు పక్షపాతం వహిస్తూ ఉంటారు అని అనుకుంటారు, అది నిజం కాదు. ఎందుకంటే వాళ్ళు అంటారు కొందరు సుఖంగా ఉంటారు, కొందరికి సుఖం ఇస్తారు, కొందరికి దుఃఖం ఇస్తాడు దేవాది దేవుడు, ఆయన పక్షపాతి అంటాడు, అది అలా జరగదు. ఎందుకంటే సుఖ దుఃఖాలు కూడా కర్మానుసారమే మనకు జరుగుతూ ఉంటాయని తెలుసుకున్నాము. అయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము స్వతంత్రము కాము కాలేము, ఎందుకంటే మేమందరం కూడా మన నిజస్థితిలో మాయా మనని ఆవరించుంటుంది, మనము మాయతోనే కప్పబడి ఉంటాం కాబట్టి మనము స్వతంత్రులము కాము. అయితే ఈ తిరిగి కర్మబంధం నుండి మనం విడిపోవాలి, మనకి వెళ్ళిపోవాలి, మనకి మళ్ళీ జన్మ మృత్యు ఇవి ఉండకూడదు అంటే మనం కేవలము కృష్ణ భక్తిని చేయడము, కృష్ణుడికి దగ్గరగా కావాలి, అప్పుడే మనకి ఈ మాయా ఇవన్నీ తొలగిపోవడం జరుగుతుంది. అంటే కృష్ణునికి శరణాగతి కావాలి, లేకపోతే భగవంతునికి ఎలా చేయాలి అంటే భగవంతునికి సేవ చేయడం ద్వారా ఆయనకి శరణాగతికి మనము పొందుతాము, ఇదే కృష్ణ చైతన్యము అని తెలుసుకున్నాము. అదేవిధంగా కొంతమంది కేవలము దేవీ దేవతలను పూజిస్తారు, వాళ్ళు వాళ్ళ ధామాలకి వెళ్తుంటారు, అది కేవలము తాత్కాలికము,
అది ఉత్తమ లోకాలకి తీసుకొని వెళ్ళదు, అది శాశ్వతమైనటువంటిది కాదు. ఎప్పుడైతే దేవత దేవీ దేవతలను పూజ చేస్తారో కేవలం తాత్కాలిక సుఖాన్ని మాత్రమే ఇస్తుంది. ఎప్పుడైతే దేవాది దేవుని ధామానికి మనం వెళ్తామో అక్కడ మనకి దుఃఖము అనేది ఉండదు, మనము శాశ్వతమైనటువంటి లోకానికి వెళ్తాము అని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా కర్మఫలాలను మనం తొలగించుకోవాలంటే చాలాసార్లు మనం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ దగ్గర ఫలితాలను అడగడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఏదో దేవీ దేవతలను పూజలు చేయాలని యజ్ఞాలు చేయమని చెప్తారు. అవి కూడా వాటి కూడా కర్మ బంధనాలు అనేది సంపూర్ణంగా పోవు, కేవలం అవి కొంచెం వెనుకకి నెట్టివేయడం జరుగుతుంది. అంటే పూర్తిగా కర్మ ఫలాలను వాళ్ళు కూడా తీసేయలేరు. ఎప్పుడైతే కృష్ణుని జపిస్తే కృష్ణుని పూజిస్తే మాత్రమే కర్మ ఫలాలు పోతాయి, కానీ ఏ దేవి దేవత దగ్గరికి వెళ్ళినా కానీ అవి కేవలము ఆ టైంకి సంబంధించిన సుఖాలను మాత్రమే ఇస్తాయని తెలుసుకున్నాము. అయితే కోరికలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే ఈ కోరికలను మనము కృష్ణ సేవగా మాత్రమే మార్చుకొని తీర్చుకోవాలి, అప్పుడే వాటికి ఫలవంతంగా ఉంటాయని తెలుసుకున్నాము. అయితే భగవంతుని ఎలా తెలుసుకోవాలి, భగవంతుని ఎలా చూడాలి? భగవంతుని తెలుసుకోవాలంటే మనకి దివ్య ఇంద్రియాలు అనేటివి కావాలి. ఎవరు పడితే వాళ్ళు భగవంతుని తెలుసుకోలేము, ఎవరు పడితే వాళ్ళం భగవంతుని చూడలేము, వాడికి కూడా దివ్య దృష్టి అనేది కావాలి. అయితే దాన్ని ఎవరు ఇదేని చేసుకోలేము, కేవలము భగవద్ శుద్ధ భక్తుడు మాత్రమే ఇది చేసుకోవడం జరుగుతుంది అని తెలుసుకున్నాము. అయితే కేవలము భగవద్గీత చదవడము మనం ద్వారా భగవంతుని ద్వారా భగవంతుని యొక్క నాలెడ్జ్ ని పెంచుకోవచ్చు మనము, ఇది మాత్రము నిజము. స్వయంగా దేవాది దేవుడే చెప్పాడు కాబట్టి భగవద్గీతని మనం నమ్మి భగవద్గీతని మనం అనుసరిస్తే బాగుంటుంది అని తెలుసుకున్నాము. భగవంతుడే అన్నీ కూడా ఆయనే చేస్తాడు, సృష్టి స్థితి లయ, కానీ ఆయనకి అహంకారం అనేది కానీ ఏది ఉండదు అని తెలుసుకున్నాము. దేవాది దేవుడే సమస్త మానవుల అంటే మానవుడు అందరికీ ఆయనే ముఖ్యుడు, ఆయననే అంత గ్రేట్, అంటే ఆయనదే ఇదంతా సమస్త సృష్టి అనేది కూడా తెలుసుకున్నాము. అయితే భౌతిక లోకము ఆధ్యాత్మిక లోకం గురించి కూడా తెలుసుకున్నాము. అయితే భగవంతుడికి మాత్రము అన్ని జన్మలో ప్రతిసారి జన్మ తీసుకున్నప్పుడు అన్ని విషయాలు ఆయనకి గుర్తుంటాయి, కానీ మానవ మాత్రులైనటువంటి మనము భౌతిక మాయ ప్రభావం వల్ల మనకేవి గుర్తుండవు. మనము మన శరీరము మన శరీరము కేవలము భౌతికము, అదే భగవంతుని శరీరం మాత్రం ఎప్పుడు ఆధ్యాత్మికమే. అందుకే ఉదాహరణగా అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు అన్ని విషయాలు మర్చిపోయాడు మాయ ప్రభావం వల్ల, కానీ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రం ఏది మర్చిపోలేదు, ఎందుకంటే ఆయన శరీరం ఆధ్యాత్మికం కాబట్టి. అయితే జీవుడికి దేవుడు ఎక్కడున్నాడు, పరమాత్మ రూపంలో ప్రతి జీవుడికి తోడుగా రక్షకుడిగా ఆయన పరమాత్మ రూపంలో మనందరిలోనూ ఉన్నాడని మనం తెలుసుకున్నాము. భగవంతుడి దివ్యమైన అవతారం అంటే ఆయన ఎందుకు వస్తాడు, ప్రతిసారి అవతారాలు ఎందుకు ఎత్తుతాడు అంటే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయడం కోసం ఆయన ప్రతిసారి వస్తూ ఉంటాడు. ఆయన వచ్చినప్పుడల్లా ఆయన ఇలాంటి ఒక మనందరికీ మంచి చేయడానికి వస్తూ ఉంటాడు. అయితే భగవంతుడికి ఎలాంటి మాయ అనేది ఉండదు, మాయ ప్రభావమైన ఉండదు అని తెలుసుకున్నాము. అదేవిధంగా దుర్గాదేవిది ఎగ్జాంపుల్ కూడా ప్రభుజీ చెప్పారు. వాళ్ళంతా కేవలము వాళ్ళను పూజించే కేవలం భౌతిక రకమైనటువంటి సుఖాలే తప్ప ఆధ్యాత్మిక లోకాలకి తీసుకువెళ్ళే పవర్ మాత్రం వాళ్ళకి ఉండదు, తాత్కాలికమని తెలుసుకున్నాము. భగవంతుడు మాత్రం పరమాత్మ రూపంలో ఉండి మనకి దిశానిర్దేశం చేస్తాడు. ప్రతి ఒక్క జీవిలోను మన హృదయాలలోను ఆయన పరమాత్మ రూపంలో ఉంటాడని తెలుసుకున్నాము. అదేవిధంగా మనము కలియుగంలో కూడా చాలా మంది ఏం చేస్తున్నామంటే మన మందిరాలను వెళ్ళడము అవన్నీ మానేసాము. అయితే శ్రీల ప్రభుపాద వాళ్ళు చెప్పినట్టు మందిరాలు అంటే వైకుంఠ ధామ అని అంటే కంపల్సరీ మందిరాలకు వెళ్ళాలి, మందిరాలకు వెళ్ళినా కూడా కర్మలు మనవి తగ్గుతాయని తెలుసుకున్నాము. అయితే భగవంతుడు ఎప్పుడు చెప్తాడు, నేనే ఆయనే అన్ని సృష్టించాడు, కానీ అందరిలోనూ పరమాత్ముడు ఉంటాడు, కానీ పరమాత్మ వేరే భగవంతుడు వేరే అని తెలుసుకున్నాము. అయితే అందరూ దేవతలు అంటే బ్రహ్మ కానివ్వండి, శివుడు కానివ్వండి, విష్ణు కానివ్వండి, వీళ్ళందరూ దేవతలు, అందరు వాళ్ళ వాళ్ళ పనులు చేస్తున్నా
కానీ వాళ్ళందరూ దేవాది దేవుడి యొక్క ఆదేశాల అనుసారమే వాళ్ళు వాళ్ళ యొక్క పనులను చేస్తూ ఉంటారని తెలుసుకున్నాము. అదే కాకుండా అసురులు మాత్రము ఎప్పుడు కూడా వాళ్ళు భక్తులు కాలేరు, వాళ్ళు భక్తులు మాత్రం ఎప్పుడు అమరులు అవుతారు, వీళ్ళు మాత్రం అక్కడే ఉంటారు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?